అండి. సరికడా, నేను అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్పీల్ చేసిన మాట కూడా అదే అధ్యక్ష. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ మీద ముందుకు సాగుతున్న ఈ దేశంలో ఇటువంటి వివాదాలు రావద్దంటే ఈ పంచాయతీలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టడం మంచిదనే మాట అందుకే చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఒకటే, మేము మాట్లాడిస్తామండి, మాట్లాడేది లేదు కాదు. మీరు మిస్లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా, ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఐ కెనాట్ కీప్ షట్. అట్ ఎట్లయిద్దండి, నేనేమో మీరు మీ పరిమితిలో మాట్లాడండి. ఓకే, ఇప్పుడు జీవారెడ్డి గారు కూడా ఒకటి రెండు సార్లు అంటే నేను చెప్పింది తప్ప తర్వాత మేము ఇంటర్ఫియర్ కాలే. ఇప్పుడు కూడా మేము ఇంటర్ఫియర్ కామ్, కానీ నేను మిస్కోట్ చేస్తున్నట్టు సభను తప్పు. అధ్యక్ష, సుధీర్ కమిషన్ వేసిందే ముస్లిం వర్గాలలో ఉన్న పేదరికం మీద, డెఫినెట్గా దాని మీదనే వేసినామండి. మరి దేని మీద వేస్తాం తప్పు? దాని తప్పేముందండి సార్? అన్ని రకాల ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో, అందరిని తీసుకొని పోవాలా? రెండోది ఏంటి అధ్యక్ష, మేము ఇది నేను మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా, ఇదేదో మేము కొత్తగా తెచ్చింది కాదండి. 11 సంవత్సరాల క్రితం ప్రజలకు చెప్పినాము, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాము, ఎలక్షన్ సభలలో చెప్పినాము, ప్రజలు తీర్పు చెప్పినారు, ఆ ప్రజల తీర్పునే మేము అమలు చేస్తా ఉన్నాం. మీరు మేము అమలు చేయకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు.